భవానీ దీక్షల విరమణకు ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే నటరాజస్వామి దేవాలయంలో అరుదోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం అమ్మవారి కలశ జ్యోతి ఉత్సవం జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భవానీ దీక్షల విరమణకు సంబంధించి కూడా ఇంద్రకీలాద్రిపైన ప్రత్యేక ఏర్పాట్లను అటు దుర్గగుడి అధికారులు అర్చకులు కూడా చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో ప్రతి సంవత్సరం నిర్వహించే కలశజ్యోతి మహోత్సవానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇంద్రకీలాద్రిపైన అలా శివకామ సుందరి అమ్మవారికి సంబంధించి ఆర్ద్రోత్సవం కూడా ప్రత్యేక కళ్యాణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ఏర్పాట్లపైన భవానీ దీక్షల విరమణకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు మనతో దుర్గగుడి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు దుర్గప్రసాద్. ఆయన అంటే ముఖ్యంగా ఉత్సవాలకు సంబంధించి కూడా ఈరోజు కలశజ్యోతి ఉత్సవం కానీ అలాగే భవానీ దీక్షల విరమణకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు జరుగుతుంది? జై దుర్గా భవానీ. ఈరోజు 18, 19, 20 తారీఖులు ఇక్కడ ఆరుద్రోత్సవం అని ప్రతి సంవత్సరం చేసేది ఇది నటరాజస్వామి వారికి. ఇవాళ ఆ కార్యక్రమంలో ఇవాళ అభిషేకంతో పంచామృతాలతోటి ప్రారంభించాము. ఈ 3 రోజుల కార్యక్రమం హోమాలు జరుగుతుంటాయి. ఎల్లుండి కళ్యాణంతో రాత్రి 8 కళ్యాణంతో ముగింపు జరుగుతుంది. ఎల్లుండి పూర్ణ అవుతుంటుంది, రేపు కళ్యాణం ఉంటుంది నటరాజస్వామికి. ఇది నటరాజస్వామికి సంబంధించింది. ఇక అమ్మవారికి భవానీ దీక్ష ఇవాళ 18 కలశజ్యోతి మన సత్యనారాయణపురం శివరామక్షేత్రం నుంచి అక్కడ అమ్మవారిని పూజ చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా అందరూ భక్తులందరూ జ్యోతులు తీసుకుని ఒకసారి మేము వెలిగించిన తర్వాత ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి పెద్ద గుంపుతో సుమారు 50,000 మంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరూ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి జ్యోతులు సమర్పిస్తారు. ఇవాళ 25 నుంచి 29 వరకు 5 రోజుల పాంచానిక దీక్ష. ఆ రోజు దీక్ష విరమణ అన్నమాట. సుమారు 5 లక్షల మంది వస్తారని చెప్పి దీక్ష విరమణిస్తారు ఇక్కడ అని చెప్పి మేము 5 రోజులకి ప్రోగ్రామ్ అంతా పెట్టుకుని ఉన్నాము. దాదాపు 15 లక్షలు లడ్డూలు వాళ్ళకి వచ్చిన భక్తులకి అని వినియోగించడానికి దానికి. తర్వాత 4 పెద్ద హోమాలు. మొదటి రోజు 8 మొదలవుతుంది. ఆ మొన్నటి నుంచి పొద్దున్నే 3 నుంచి తెల్లారుజాము 3 నుంచి మొత్తం అసలు ఒక్క బ్రేక్ లేకుండా 6 లైన్లు నడుస్తూనే ఉంటాయన్నమాట. మొదటి రోజు మాత్రం 8 ఉంటుందండి. జయ దుర్గా భవాని. అంటే భవానీ గురుభవానికి సంబంధించి కానీ లేకపోతే భవానీ దీక్షల విరమణకు సంబంధించి కానీ ఇక్కడ వారికి ఏ ఏర్పాట్లు ఉన్నాయి? ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భవానీలకు సంబంధించి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముందు ముఖ్యంగా ఇప్పుడు మన పీడిస్తున్న బాధ కోవిడ్. ఆ కోవిడ్ అందుకని 2 సంవత్సరాలు మనం చాలా లోపల అంతరాలయం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొంచెం తగ్గింది కాబట్టి దానికి వాళ్ళ భక్తులు కూడా పాల్గొనే విధంగా పర్మిషన్ తీసుకుని వచ్చాము. కానీ భక్తులందరూ ఎవరికి వాళ్ళు స్వయం నియంత్రణ పాటిస్తూ కోవిడ్ రూల్స్ అన్నీ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాల్సిందే ఇది. అందులో ఏమి అనుమానం లేదు. అంటే ఎప్పుడు కూడా దీక్షల నిర్వహణ సందర్భంలో ఇరుముడి బియ్యం కానీ అని కానీ చెప్పేది అర్చకులకు సంబంధించి కానీ గురుభవానికి సంబంధించి కానీ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు? ఈ 5 రోజులు కూడాను మొత్తం 24 గంటలు డ్యూటీలు ఉండేటట్టుగా అన్ని స్టాఫ్ కానీ అర్చకులు కానీ అందరికీ 24 దాదాపు 20 గంటలు గుడి దేవాలయం తెరిచే ఉంటుంది. మిగతాది నివేదనకి పూజలకి ఇలాంటివి తప్పితే అలాగే స్పెషల్ డ్యూటీగా వస్తారు. పోలీసు వారు కూడా ఎక్కువ మందిని నియమించడం జరిగింది. ఆ రోజు గిరి ప్రదక్షిణ ఇవన్నీ ఉంటాయి. దాని ప్రకారం అంతా అలా జరుగుతూ ఉంటుందండి. 5 రోజులు జరుగుతుంది, చాలా విశేషంగా జరుగుతుంది. ఇది మొత్తానికి దుర్గగుడి పైన ఇంద్రకీలాద్రి పైన భవానీ దీక్షలకు సంబంధించి కూడా అటు ఈరోజు కలశజ్యోతి ఉత్సవాన్ని ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు 25వ తేదీ నుంచి కూడా 29వ తేదీ వరకు జరిగే భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి సంబంధించి కూడా ేర్పాట్లు కూడా ఇంద్రకీలాద్రి పైన అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భవానీ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూడా ఇంద్రకీలాద్రికి దీక్షల విరమణకు రావాలని చెప్పి కూడా చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. విడుదల రంగనాథ రంగబాబుతో శ్రీనివాస్ రాజ్ న్యూస్ విజయవాడ.